హాయ్ అండి, మీకు ఆరోగ్యకరమైన ఒక లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా పల్లీలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఈ మూడింటిని వేయించి పక్కన పెట్టుకోవాలండి. దీనిలోకి 3 యాలకులు తీసుకోండి, ఇంకా బెల్లం కూడా తీసుకోండి. పల్లీలు పొట్టు తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి. ఆ మిక్సీ జార్లో ఇంకా అవిసె గింజలు, గుమ్మడి గింజలు కూడా వేసుకోండి. ఈ విధంగా కొంచెం బెల్లం తురిమి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లో పౌడర్ అయిన దాంట్లో కొంచెం ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి సరిపడినంత. మళ్ళీ ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి. ఈ లడ్డు తింటే పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందండి, చాలా చురుగ్గా చలాకీగా కూడా ఉంటారు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఈ విధంగా మీ చేతితో లడ్డు చుట్టుకోండి. ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల చాలా హెల్తీగా అవుతారండి. ఇది చాలా ఈజీగా తొందరగా పాకం లేకుండా తయారవుతుందండి ఈ లడ్డు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా.